హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో కొన్ని ఘటనలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, వినడానికి వింతగానే ఉంటాయి. ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన చైనాలో చోటు చేసుకుంది. తన భార్య వేరే వ్యక్తితో మంచంపై నిద్రిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వ్యక్తికి కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. తన భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సమయంలో భర్త చేసిన ఓ పొరపాటు ఆయనను జైలుకు పంపించింది. తన భార్య వేరొక వ్యక్తితో ఉన్నందున ఆ వ్యక్తి నుంచి పరిహారం స్వీకరించినందుకు గాను కోర్టు జైలు శిక్ష విధించింది. 2021లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. 2021 మార్చిలో తూర్పు చైనాలోని షాన్డాంగ్కు చెందిన 33 ఏళ్ల లు అనే వ్యక్తి తన భార్య కుమార్తెను ప్రైవేట్ ట్యూటర్ వద్దకు తీసుకువెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు గమనించాడు. దీంతో ఒకరోజు తన భార్యను అతడు అనుసరించాడు. ట్యూటర్ వద్ద కుమార్తెను దించిన తర్వాత ఆమె స్థానిక హోటల్లోకి వెళ్ళినప్పుడు భార్య తనను మోసం చేసిందని లూకు అనుమానం వచ్చింది. దీంతో హోటల్లోని గదిలో నగ్నంగా ఉన్న లియు అనే వ్యక్తితో మంచంపై లోదుస్తులతో భార్య ఉండటాన్ని గమనించి గదిలోకి ప్రవేశించి తన భార్యను లియును లూ కొట్టాడు. చివరకు రాజీకి వచ్చి తన భార్యతో ఉన్నందుకు లియు దగ్గర లూ పరిహారంగా 3 వాయిదాల్లో 25,000 యువాన్లు పొందాడు. అంటే దాదాపు $3,300 లూ తీసుకున్నాడు. దీనిపై లియు ఫిర్యాదు చేయగా ఈ విషయం విడాకుల కేసు విచారణ సమయంలో లూ తెలుసుకుని షాక్ అయ్యాడు. పరిహారం తీసుకున్న తర్వాత ఈ ఘటనపై లియు ఫిర్యాదు వెనుక తన భార్య ఉన్నట్లు లూ అనుమానం వ్యక్తం చేశాడు. చివరకు కోర్టులో విడాకుల కేసు విచారణ సమయంలో లూ ఆర్థిక నష్టపరిహారం చెల్లించాలని అడిగినందుకు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. 33 ఏళ్ల లూ మార్చి 2022లో కోర్టు తీర్పుపై అప్పీళ్లకు వెళ్ళగా జిబో ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది. అయినప్పటికీ జిబో ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేయడానికి లూ ప్రయత్నించాడు. కానీ ఇంటర్మీడియట్ కోర్టు అతని అభ్యర్థనను డిసెంబర్ 2022లో మరోసారి తిరస్కరించింది. చివరి ప్రయత్నంగా షాన్డాంగ్ ప్రావిన్షియల్ హైకోర్టులో తీర్పును సవాల్ చేశాడు. దీంతో కేసులో వాస్తవాలను ధృవీకరించడానికి తగిన సాక్ష్యాలు కనిపించడం లేదని, కేసును పునఃపరిశీలించాలని జిబో ఇంటర్మీడియట్ కోర్టును ప్రావిన్షియల్ హైకోర్టు ఆదేశించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.